సునీతను చూసిన ప్రతిసారి నాకు అవి ఏవీ గుర్తురావు. సునీతను చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ, అంతే సమానంగా ఉద్రేకం, న్యాయం జరగలేదు అన్న కోపం, చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన. అందుకే సునీతకు మాటిస్తున్నా, చిన్నమ్మకు మాటిస్తున్నా, ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది. సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైతా. సునీత హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో, ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధమైతా. ఈ మట్టి మీద పుట్టా, ఇదే మట్టి మీద పుట్టా, ఈ గడ్డ సాక్షిగా మాటిస్తున్నా. ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా సునీత పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది. ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు, అధికారం కోసం చేస్తున్నది కాదు, వారసత్వం కోసం చేస్తున్నది కాదు, ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు. ఇది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం. తండ్రి చావు కోసం కొట్లాడుతున్న, న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం, భర్తను క్రూరాతిక్రూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం, చిన్నాన ఆత్మశాంతి కోసం చేస్తున్నాను. అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ఒక పులివెందుల ప్రజలే కాదు, ఒక కడప జిల్లా ప్రజలే కాదు, యావత్ తెలుగు ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. నిజం పక్కన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి, హత్య రాజకీయాలను చీకొట్టాలి, హంతకులను కాపాడుతున్న వాళ్లకు కూడా ఒక గుణపాఠం కావాలి, నిజం గెలవాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.